हैदराबाद कूकटपल्ली हाउसिंग बोर्ड कॉलनी में बीजेपी चपेटने कार्यक्रम उद्युक्त दारती बीजेपी राष्ट्र नायकत्व पील मेरे को इवा कूकटपल्ली डबल बेड्रूम इंडल कोसम दरखास्त स्थाक बीजेपी नेतलू इंडल कोसम स्थाक अस्कुस वारे अड्क दी तो बीजेपी कार्यवर्ग सभ्यु शरण चौधरी प्रीतम रेड्डी वग्वादा दिगार పోలీసుల వారిని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమం అడ్డుకోవడం దారుణమన్నారు బీజేపీ నేతలు. వచ్చినప్పుడు ఇచ్చిన హామీలలో ముఖ్య హామీ డబల్ బెడ్రూమ్ అయితే మొదటి ముందుసారి వచ్చిన ప్రభుత్వం ఓన్లీ డబల్ బెడ్రూమ్ల పేరు మీదనే ఈసారి ఇస్తామని వాగ్దానం చేసింది ప్రజలకు. ఇక్కడైతే హౌసింగ్ బోర్డ్ కేపీఎస్బి కాలనీలో థర్డ్ ఫేజ్ కానీ ఫోర్త్ ఫేజ్ కానీ నిరుపేద కుటుంబాలు ఉంటాయి, వారు ప్రతి ఇంటికి ఒక డబల్ బెడ్రూమ్ అప్లై చేస్తున్నారు. కాబట్టి ఇంతవరకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ కూడా ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మరియు ఇక్కడున్న కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అడుగడుగున అడ్డుకుంటాం. ఇదే ప్రజలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు ప్రజలతోనే అడ్డుకుంటాం. మిమ్మల్ని అడుగడుగున ఎలక్షన్ వరకు మీరు ఎట్లా తిరుగుతారు ప్రజల్లో మేము హెచ్చరిస్తున్నాం. అర్హులైన వారందరి దగ్గర కూడా ఒక అప్లికేషన్ ఒక పిటిషన్ మేము తీసుకుందామనే ప్రయత్నం చేస్తుంటే కలెక్టర్ గారిని కలవాలి, కలెక్టర్ గారికి నిజమైన అర్హుల నివేదిక పంపించాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఈరోజు కూకట్పల్లిలో జేఎన్టీయు వద్దనున్నటువంటి ఏపీఎస్బి కాలనీ భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ ఎమ్మెల్యేకు మేము ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి మీడియా సాక్షిగా హెచ్చరిస్తున్నాం. నీకు దమ్ముంటే నీవు కూకట్పల్లిలో డబల్ బెడ్రూమ్ ఇంతవరకు కట్టలేదు కనుక ఈ ప్రజలకు క్షమాపణ.